हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल। फ्रेंड्स, मनम लास्ट वीडियो लो एदैते पार्ट टू वीडियो उंदो अंदुलो मनम कॉल ऑप्शन बायर गुरिंचि तेलुसुकुन्नाम। ई वीडियो लो कॉल ऑप्शन सेलर, कॉल ऑप्शन सेल चेस्ते अंटे कॉल ऑप्शन अंटे सीई नि सेल चेयालंटे ए सिचुएशन लो चेस्तामो, ए सिनारियो लो मनम ई कॉल ऑप्शन नि सेल चेस्तामो अने विषयं इप्पुडु तेलुसुकुंदाम। अयिते एवरैते ऑप्शन लो सेल साइड ऑप्शन लो स्टे चेयालनुकुंटुन्नारो वाळ्ळु ई वीडियो तप्पक चूडंडि। एवरैते बिगिनर्स उन्नारो अंटे ऑप्शन गुरिंचि तेलियदु अनुकुन्नारो, ऑप्शन लो ఎవరైతే ట్రేడ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు మాత్రం కంపల్సరీ ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఈ వీడియో అర్థమైతేనే నెక్స్ట్ మనం ఆప్షన్ సెల్లర్గా మనం ఎట్లా ఏ స్ట్రాటజీలు యూజ్ చేయాలి, ఏ స్ట్రాటజీ యూజ్ చేయడానికి మనం ఎంతెంత టైంలో ప్రీమియం ఏ స్ట్రైక్ ప్రైస్ దగ్గర ఏటీఎమా ఓటీఎమా ఇన్ ద మనీ అవుట్ ఆఫ్ ద మనీ ఎక్కడ తీసుకోవాలి అనేది మనకు అర్థమవుతుంది। అయితే ఈ ఫండమెంటల్ ఈ ఫస్ట్ స్ట్రాటజీ, ఈ స్ట్రాటజీ తెలిస్తేనే మనకు ఈజీగా అర్థమవుతుంది కాబట్టి కంపల్సరీ ఈ స్ట్రాటజీ గురించి తెలుసుకోండి, వినండి కొంచెం, ఎందుకంటే తెలిసిన వాళ్ళకి ఈజీగానే అనిపిస్తుంది ఫ్రెండ్స్, ఎందుకంటే ఆ సెల్ సైడే మనకు ఎప్పుడైనా సరే కన్ఫ్యూజన్ ఎక్కువగా ఉంటుంది సెల్ సైడ్, ఎందుకంటే బై చేసినప్పుడు ఏముంటుంది, ఎందుకంటే మనం ఫ్యూచర్లో బై చేసి ఉంటాము అలాగే ఈక్విటీలో బై చేసి ఉంటాము కాబట్టి మనకి ఏం ఇబ్బంది అనిపించదు। ఎప్పుడైతే సెల్ సైడ్ వెళ్తామో కొంచెం కన్ఫ్యూజన్ కూడా ఉంటుంది అలాగే రిస్క్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ వీడియో తప్పక చూడండి, ఏ పర్ఫెక్ట్గా అర్థమైంది అనుకుంటే నెక్స్ట్ వీడియో మీకు ఈజీగా అర్థమవుతుంది ఫ్రెండ్స్। ఓకే, ఇప్పుడు కాల్ ఆప్షన్ సెల్ గురించి చూద్దాం ఫ్రెండ్స్। ఈ కాల్ సెల్లర్, ఇది సిఈ సెల్ అంటాం దీన్నే, ఈ కాల్ ఆప్షన్ సెల్లర్ ఎప్పుడు ఈ స్ట్రాటజీని మనం ఎలాంటి సిచ్యువేషన్లో వాడతాము తల్లా దీన్ని పాజిటివ్ నెగిటివ్స్ చూద్దాం ఫ్రెండ్స్. ఎప్పుడైతే ఇన్వెస్టర్ అనే అతను ఈ మార్కెట్ మీద బేరిష్ మార్కెట్ అనుకుంటున్నాడు, అంటే డౌన్ ట్రెండ్లోకి వెళ్తుంది మార్కెట్ లేదా డౌన్ ట్రెండ్లోనే ఉంది మార్కెట్ అనుకున్నప్పుడు ఈ స్ట్రాటజీని మనం యూజ్ చేస్తాము, అది స్టాక్ కానీ ఇండెక్స్ కానీ ఫ్యూచర్ ఏదైతే సరే ప్రైస్ పెరగదు ఇంకా కిందకే వస్తుంది, మార్కెట్ కిందకే వస్తుంది, డౌన్ ట్రెండ్లో ఉంది అనుకున్నప్పుడు లేదా ఏదైనా న్యూస్ ఉంది నెగిటివ్ న్యూస్ ఉంది అనుకున్నప్పుడు మనం ఈ స్ట్రాటజీని యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. ఇందులో రిస్క్ స్ట్రాటజీ అని కూడా చెప్పవచ్చు ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది ఫస్ట్ స్ట్రాటజీ ప్లస్ సెల్ సైడ్ వచ్చే ఫస్ట్ స్ట్రాటజీ కాబట్టి కొంచెం రిస్క్ కూడా ఉంటుంది, ఎందుకంటే మనం మనీ యూజ్ చేసి చేస్తాం కాబట్టి మనీ పోతాయి అనుకున్నప్పుడు మనం ఎప్పుడైనా మనం ఏదైనా సరే ట్రేడ్ చేసినప్పుడు ఫ్రెండ్స్ రిస్క్ ఎక్కువ ప్రాఫిట్ తక్కువ లేదా రిస్క్ ఎక్కువ రివార్డ్ తక్కువ ఉందంటే మనం రిస్క్ స్ట్రాటజీ అనుకుంటాం, ఏదైతే రిస్క్ తక్కువ రివార్డ్ ఎక్కువ ఉంటుందో అది మనం మంచి స్ట్రాటజీ అనుకుంటాం. అలాగే ఈ స్ట్రాటజీలో రిస్క్ అనేది అన్లిమిటెడ్, రివార్డ్ అనేది ఏదైతే ఉందో లిమిటెడ్ టు ద ప్రీమియం ఉంది కాబట్టి మనం ఇది రిస్క్ స్ట్రాటజీ అనుకుంటాము. అయితే ఫ్రెండ్స్ ఇందులో చూడండి, సెల్లర్ ఎప్పుడైనా సరే ఈ కాల్ సెల్లో సెల్లర్కి ముందే మనం ప్రీమియం రిసీవ్ చేసుకుంటాడు, ప్రీమియం అనేది ముందే వస్తుంది బయర్ ద్వారా, బయర్ నుంచి ప్రీమియం అనేది ముందే వస్తుంది, ఆ ప్రీమియమే ఈ సెల్లర్కి ప్రాఫిట్. ఎంతైతే ప్రీమియం చెల్లించి బయర్ మన దగ్గర నుంచి తీసుకుంటాడో ఆ ప్రీమియమే కాల్ సెల్లర్కి ప్రాఫిట్, ఎంతైతే ప్రీమియం చెల్లించి తీసుకుంటాడో ఎంతైతే ప్రీమియం ఉందో ఆ ప్రీమియమే మనకి ప్రాఫిట్గా ఉంటుంది. అయితే ఈ స్ట్రాటజీలో ఫ్రెండ్స్ ఎప్పుడైనా సరే కాల్ సెల్ సైడ్ ఉన్నప్పుడు వీళ్ళకి ఈ కాల్ సెల్లర్స్కి లేదా సెల్లర్స్కి ఎప్పుడైనా సరే టైం డికే అనేది మంచి బెస్ట్ వెపన్ ఉంటుంది, వెపన్గా పనిచేస్తుంది. ఎందుకు అంటే ఫ్రెండ్స్ ఈ టైం డికే ద్వారానే వీళ్ళు మొత్తం డబ్బులు సంపాదించుకునేది టైం డికే ద్వారానే, ఎందుకంటే చూడండి మనం బయ్యర్కి ఎప్పుడైనా సరే మార్కెట్ పెరుగుతుంటేనే డబ్బులు వస్తాయి, కానీ సెల్లర్కి మార్కెట్ పడుతున్నా డబ్బులు వస్తాయి, పెరగకపోయినా డబ్బులు వస్తాయి, అదే రేంజ్లో మూవ్ అవుతున్నా కూడా సెల్లర్కి డబ్బులు వస్తాయి, కానీ రిస్క్ ఎక్కువే కానీ సెల్లర్కి డబ్బులు వచ్చేది మాత్రం ఈ మూడు సినారీలు ఉంటాయి, వీటిలో మాత్రం ఒక సినారీలోనే మనకి బయర్కి డబ్బులు వస్తాయి, కానీ సెల్లర్కి మాత్రం ఈ మూడు సినారీలో డబ్బులు వస్తాయి కాబట్టి ఇది మంచిగా ఎవరికైతే లెవెల్స్ అర్థమవుతాయో, ఎవరైతే సపోర్ట్ రెసిస్టెన్స్ తెలుస్తుందో, ఎవరైతే ట్రెండ్ రివర్స్ అవుతుందని ముందే తెలుస్తుందో, అలాగే ఎక్కడి నుంచి ఇప్పుడు అప్ ట్రెండ్లో ఉందా ట్రెండ్ని ఐడెంటిఫై చేయగలుగుతారు వాళ్ళకి మాత్రం చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ఈ స్ట్రాటజీ. ఈ స్ట్రాటజీతో చాలా డబ్బులు సంపాదించుకోవచ్చు. అయితే ఫస్ట్ మనం ఫండమెంటల్స్ పర్ఫెక్ట్గా తెలిసింది ఎవరైతే తెలుస్తుందో, ఎవరికైతే ఏ లెవెల్కి వెళ్ళిన తర్వాత మార్కెట్ కిందకు వస్తుంది, ఏ లెవెల్ వరకు వెళ్ళగలుగుతుంది, అక్కడి నుంచి రీట్రేస్ అయ్యి కిందకు వస్తుంది, అయితే అక్కడి నుంచి రీట్రేస్ అయ్యి పైకి వెళ్తుందో అని ఎవరైతే ఐడెంటిఫై చేయగలుగుతారో, ఎవరైతే అనాలిసిస్ చేయగలుగుతారో వాళ్ళకి ఈ సెల్ ఆప్షన్ అనేది బాగా ఉపయోగపడుతుంది, కాల్ సైడ్ కానీ పుట్ సైడ్ కానీ ఫ్రెండ్. ఓకేనా, అలాగే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మ్యాక్సిమం కాల్ బయ్యర్స్ సెల్లర్స్ అది పుట్ సైడ్ అయినా కానీ కాల్ సైడ్ అయినా కానీ బయ్యర్స్ సెల్లర్స్లో 80% విన్ అయ్యేది ఎప్పుడు సెల్లర్సే, 20% మాత్రమే బయర్ విన్ అవుతారు, కానీ మనం అంతా ఎప్పుడు బై సైడే ఉండాలనుకుంటాం. ఆప్షన్స్లో మాత్రం సెల్లర్స్లో 80%
మెంబర్స్ ఎప్పుడు విన్ అవుతూనే ఉంటారు. వీళ్ళ విన్నింగ్ పర్సంటేజ్ వచ్చి 80% ఉంటుంది, బయ్యర్స్ విన్నింగ్ పర్సెంట్ 20% ఉంటుంది. నేను చెప్పే కదా ఫ్రెండ్స్, ఇందాక ఒక సినారీలో డబ్బులు వస్తాయి, వీళ్ళకి 3 సినారీస్లో డబ్బులు వచ్చే ఛాన్స్ ఉంటుంది అని. ఈ మూడు కూడా ఏదో ఒకటి జరుగుతుంది, ఎప్పుడో ఇట్లా జరుగుతుంది. కానీ ఫ్రెండ్స్ మళ్ళీ మనం ఎందుకంటే ఈ వచ్చి లాంగ్ ఆప్షన్ తీసుకుంటాం, మంత్లీ ఎవరైతే చేస్తారో, మంత్లీ ఎక్స్పైరీకి సంబంధించి ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి మాత్రం మనకి ఈ స్ట్రాటజీల ద్వారా సెల్లర్స్కి ఎప్పుడైనా సరే మంచి ప్రాఫిట్స్ వస్తాయి. ఇప్పుడు దాని గురించి చూద్దాం ఫ్రెండ్స్. అయితే ఇది ఎప్పుడు, వెన్ టు యూజ్ కాల్ ఆప్షన్ సెల్ అనే ఆప్షన్ని ఎప్పుడు మనం యూజ్ చేయాలి, ఈ కాల్ ఆప్షన్ సెల్ అనే దాన్ని మనం ఎప్పుడు ఇంప్లిమెంట్ చేయాలి అంటే, ఇన్వెస్టర్ ఎప్పుడైతే మార్కెట్ మీద అంటే స్టాక్ మీద కానీ ఇండెక్స్ మీద కానీ బేరిష్గా ఉంటాడో అప్పుడు మనం ఈ స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేస్తాము. అర్థమైంది కదా ఫ్రెండ్స్. డౌన్ ట్రెండ్లో ఉంటుంది, అప్ ట్రెండ్లో ఉన్నా కూడా చెప్తా ఫ్రెండ్స్, అది వేరు. ముందు కాల్ సెల్ కాబట్టి దీని గురించి చెప్తున్నాను, కాల్ సెల్ గురించి. ఎప్పుడైతే మార్కెట్ డౌన్ ట్రెండ్లోకి వెళ్తుంది అనుకుంటామో, మార్కెట్ ఇక్కడ నుంచి ఈ లెవెల్ నుంచి ఇంకా కిందకే వస్తుంది అనుకుంటామో, ఈ స్ట్రాటజీ మనకి యూస్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూస్తే ఫ్రెండ్స్, ఒక ఏబీసీ అనే వ్యక్తి, ఇప్పుడు నిఫ్టీ వచ్చేసి కరెంట్ మార్కెట్ ప్రైస్ 11,694 రూపీస్ ఉంది. అయితే ఇప్పుడు ఏమనుకుంటున్నా అంటే 11,700 వరకు వెళ్తుంది, లేదా అక్కడికి వెళ్ళిన తర్వాత మార్కెట్ రీట్రేస్ అయ్యి కిందకు వచ్చి 11,600 వరకు వస్తుంది. ఈ 29 అక్టోబర్ ఎప్పుడైందో, ఎక్స్పైరీ ఉందో, ఆ రోజుకల్లా ఇది అప్పటికల్లా 11,600కి వచ్చేస్తుంది మార్కెట్. అంటే దీనికి మించి పైకి వెళ్ళదు, మా వెళ్తే 11,700 వరకు వెళ్ళొచ్చు, అక్కడి నుంచి మార్కెట్ కిందకే వస్తుంది అని ఈ 29 అక్టోబర్ అనే ఈ ఎక్స్పైరీ రోజు కల్లా వచ్చేస్తుందని అనుకుంటున్నాం. అయితే 11,694 నుంచి 11,600కి వస్తుంది కాబట్టి 11,600 తీసుకుందాం అనుకుంటున్నాడు. ఈ 11,600 ఏమంటాం ఫ్రెండ్స్ మనం, ఇక్కడ 11,694 స్ట్రైక్ మన ప్రైస్ ఉంది. ఈ 11,694 నుంచి 11,600 వరకు మార్కెట్ వస్తుంది అనుకుని ఈ 11,600 అనే ఆప్షన్ బై చేద్దాం అనుకుంటున్నాడు. ఈ 11,600 ఏమంటాం ఫ్రెండ్స్, ఈ 11,600ని ఎస్ స్ట్రైక్ ప్రైస్ అంటాం. అయితే ఈ 11,600 స్ట్రైక్ ప్రైస్ సెల్ చేయడానికి ప్రీమియం ఎంత కావాలి, 154 రూపీస్ కావాలి. ఓకే ఫ్రెండ్స్, దీన్ని స్ట్రైక్ ప్రైస్ అంటాము, ఈ స్ట్రైక్ ప్రైస్ని బై చేసేదాన్ని ప్రీమియం అంటాం, తెలుసుగా ఫ్రెండ్స్. అదే సెల్ చేసేదాన్ని కూడా అట్లాగే ప్రీమియం అంటాం. అయితే ఇది ఇప్పుడు ఇది ప్రాఫిట్ అనేది చూడండి ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే ఈ 11,600 ఆర్ బిలోకి వచ్చినంత వరకు, 11,600 ఉన్నా కూడా ప్రాఫిటే, 11,600 కిందకు వచ్చిన ప్రాఫిట్. ఎందుకంటే ఇప్పుడు చెప్తాను ఫ్రెండ్స్ ఇక్కడ మీకు, ఎందుకంటే కాల్ సెల్ అంటే ఏంటి. ఇప్పుడు కరెంటు నిఫ్టీ ఇండెక్స్ వచ్చి 11,694 దగ్గర ఉంది, ఓకే, స్ట్రైక్ ప్రైస్ వచ్చి 11,600, ప్రీమియం వచ్చేసి 154 రూపీస్ రిసీవ్ చేసుకున్నాడు. అయితే బ్రేక్ ఈవెన్ పాయింట్ ఎట్లా అంటే 11,600 ప్లస్ 154, 11,754 బ్రేక్ ఈవెన్ పాయింట్ అవుతుంది. అయితే ఫ్రెండ్స్ చూడండి, ఒక మనకి ఇప్పుడు 11,600 కాల్ ఆప్షన్ బై చేసామనుకోండి, 11,600 నుంచి పైకి వెళ్తే బయ్యర్కి ప్రాఫిట్, 11,600 ఉన్నా నో ప్రాఫిట్ నో లాస్, ఈ ప్రీమియం మిగిలిపోతుంది కదా. అలాగే 11,600 కిందకు వస్తే బయ్యర్కి నష్టం, ఈ బయ్యర్కి లాస్ వస్తుంది అంటే సెల్లర్కి ప్రాఫిట్ వచ్చినట్టే కదా ఫ్రెండ్స్. ఇప్పుడు 11,600 మార్కెట్ పైకి వెళ్తుందని మీరు 11,600 తీసుకున్నారు, సెల్లర్ కాల్ ఆప్షన్ సెల్ వచ్చేసి 11,600 సెల్ చేశాడు ఒక అతను. ఇప్పుడు 11,600 నుంచి పైకి వెళ్తే ఎవరైతే బై చేశారో వాళ్ళకి ప్రాఫిట్ ఉంటుంది, 11,600 నుంచి కిందకు వస్తే ఎవరైతే బై చేశారో వాళ్ళకి లాస్ ఉంటుంది, ఎవరైతే సేల్ చేశారో వాళ్ళకి ప్రాఫిట్ ఉంటుంది. అదే 11,600 ఉన్నా కూడా ఎవరైతే బై చేశారో వాళ్ళకి ప్రాఫిట్ ఉండదు. ఎందుకు అంటే ఆయన బై చేసింది 11,600కి ప్లస్ 154 రూపీస్ ప్రీమియం ఉంటుంది, ఈ 11,600 పైకి వెళ్తేనే ప్రాఫిట్ కాబట్టి ఈ 154 అనేది కూడా సెల్లర్కి ఉంటుంది కాబట్టి అతనికి ప్రాఫిట్ ఉండదు. ఈ 11,600 ఉన్న ప్రాఫిటే సెల్లర్కి, 11,600 కిందకు వచ్చినా కూడా సెల్లర్కి ప్రాఫిటే. ఇప్పుడు బ్రేక్ ఈవెన్ పాయింట్ 11,754 అన్నాను, దాని గురించి చెప్తా ఫ్రెండ్స్ చూడండి. ఇదైతే అర్థమైంది కదా ఫ్రెండ్స్ అందరికీ, నిఫ్టీ ఎప్పుడైతే, నిఫ్టీ అనే కాదు స్టాక్ కానీ ఇండెక్స్ కానీ బేరిష్ డౌన్ ట్రెండ్లో ఉంది అనుకున్నప్పుడు మనం కాల్ ఆప్షన్ సెల్ అనే ఈ స్ట్రాటజీని యూజ్ చేస్తాం. కాల్ ఆప్షన్ సెల్ అనే దాన్ని ఎప్పుడైతే మార్కెట్ బేరిష్గా ఉంది, లేకపోతే స్టాక్ ఒక స్టాక్లో మూమెంట్ లేదు, కిందకి పడిపోతుంది, బేరిష్గా ఉంది, ఈ స్టాక్ మీద నెగిటివ్ ఉంది కాబట్టి, న్యూస్ నెగిటివ్ న్యూస్లో ఉన్నాయి కాబట్టి మార్కెట్ కిందకు వచ్చే ఛాన్స్ ఉంది, లేదా నెగిటివ్ వరల్డ్లో నెగిటివ్ సిచ్యువేషన్స్ ఉన్నాయి కాబట్టి మార్కెట్ కిందకు వచ్చే ఛాన్స్ ఉంది అనుకున్నప్పుడు మనం ఈ స్ట్రాటజీని యూజ్ చేస్తాం. 11,694 ఉన్నప్పుడు 11,600కి వస్తుంది అనుకున్నాం కాబట్టి 11,600 కాల్ ఆప్షన్ సెల్ చేస్తాం, 154 రూపీస్ ప్రీమియం రిసీవ్ చేసుకుంటాం కాబట్టి ప్రీమియం ప్లస్ ఇది బట్టి మనకి 11,754 అనేది బ్రేక్ ఈవెన్ పాయింట్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్.
చూడండి ఇక్కడ బ్రేక్ ఈవెన్ పాయింట్ ఎప్పుడైనా సరే 11,754 ఉన్నప్పుడు జీరోలో ఉంటాం ఫ్రెండ్స్. ఎప్పుడైతే 11,754 నుంచి కిందకి వస్తున్నాం అనుకో 700, 600, 500 ఇలా వచ్చినప్పుడల్లా మనకి ఏదైతే ప్రీమియం ఉందో ఆ ప్రీమియం మాత్రమే మనకి ప్రాఫిట్గా ఉంటుంది. అది పై సైడ్కి వెళ్ళింది అనుకోండి, ఎందుకంటే ఇక్కడ చెప్పాము కదా ప్రాఫిట్ ప్రీమియంతో సమానం, మన ప్రీమియం ఏది ఉందో అదే మనకు ప్రాఫిట్ అని చెప్పాము. అదే చూడండి ఫ్రెండ్స్ 11,800కి వెళ్తే 44 రూపీస్ లాస్ ఉంటుంది. ఎందుకంటే ఒకటే ఈ టెక్నిక్, ఈ 44 ఈ ఎలా వస్తున్నాయి అంటే ఇది మైనస్ ఇది చేయండి ఫ్రెండ్స్, 11,800 మైనస్ 11,754 అంటే 46 రూపీస్ కాబట్టి లాస్. అదే ఇక్కడ చూడండి 11,754 11,700 దీనికి డిఫరెన్స్ వచ్చి 50 రూపీస్, 54 రూపీస్ కాబట్టి ఇది ప్రాఫిట్. కిందకి వెళ్తున్నప్పుడల్లా ప్రాఫిట్ ఉంటుంది, పైకి వెళ్ళినప్పుడల్లా డిఫరెన్స్ ఎంత ఉందో అది మనకి లాస్ ఉంటుంది. ఇప్పుడు 11,754 నుంచి 800కి వెళ్తే 11,046 రూపీస్, 146, 246 అలా పెరుగుతూ పోతూనే ఉంటుంది ఫ్రెండ్స్. అందుకే మనం రిస్క్ అనేది అన్లిమిటెడ్ అని చెప్పాం. ఇక్కడ చూడండి 11,754 తీసుకున్నాము, అయితే మార్కెట్ కిందకి వెళ్తుందని తీసుకున్నాం కాబట్టి కిందకి వెళ్తున్నప్పుడు మనకి 11,700 కంటే 54 రూపీస్ ప్రాఫిట్లో ఉంటాము, 11,600కి వచ్చేటప్పటికి 154లో ఉంటాము, 11,500కి వచ్చేటప్పటికి 154లోనే ఉంటాం. ఇక్కడ పెరుగుతుందని ఇక్కడ పెరగదు, ఎందుకంటే మనకు ప్రీమియం మాత్రమే ప్రాఫిట్గా ఉంటుంది సెల్లర్కి. ఎప్పుడైనా సరే ప్రీమియం తప్ప మనకి ఏమీ ప్రాఫిట్ ఉండదు, బయ్యర్ మనకి చెల్లించే ప్రీమియమే మన ప్రాఫిట్. అదే ఆప్షన్లో మాత్రం మార్కెట్ పెరుగుతున్నంతసేపు మనకు ప్రాఫిట్ వస్తూనే ఉంటుంది, ఓన్లీ లాస్ మాత్రమే మనం ఎంతైతే ప్రీమియం పే చేస్తామో అది మాత్రమే లాస్గా ఉంటుంది ఆప్షన్ బయ్యర్కి. ఆప్షన్ సెల్లర్కి ఏదైతే ప్రీమియం రిసీవ్ చేసుకుంటాడో ఆ ప్రీమియం మాత్రమే ప్రాఫిట్గా ఉంటుంది, మార్కెట్ పైకి వెళ్తున్నకి అన్లిమిటెడ్ లాసే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్ ఇది అర్థమైంది కదా మీకు, ఎందుకంటే మనం ప్రీమియం మాత్రమే రిసీవ్ చేసుకుంటాం కాబట్టి మనకు ప్రీమియం మాత్రమే ప్రాఫిట్, ఇక్కడ అన్లిమిటెడ్ లాస్ ఉంటుంది కాబట్టి పెళ్తున్న కొద్దికి లాస్ వస్తూనే ఉంటుంది. ఏం లేస్తే కాల్ ఆప్షన్ బయ్యర్కి ఆపోజిట్గా కాల్ ఆప్షన్ సెల్ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు లాస్ అయితే వీళ్ళు ప్రాఫిట్, వీళ్ళు ప్రాఫిట్ అయితే వాళ్ళు లాస్. అయితే ఆప్షన్ బయ్యర్కి వచ్చేటప్పటికి రిస్క్ వచ్చేసి ప్రీమియం ఉంటుంది, ప్రాఫిట్ వచ్చేసి అన్లిమిటెడ్ ఉంటుంది. ఆప్షన్ సెల్లర్కి రిస్క్ వచ్చేసి అన్లిమిటెడ్ ఉంటుంది, ప్రాఫిట్ వచ్చేసి ప్రీమియం ఉంటుంది. అంతే ఫ్రెండ్స్ డిఫరెన్స్, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఆ వీడియో ఈ వీడియో ఒకదాని తర్వాత ఒకటి చూస్తూ ఉంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఒకవేళ అర్థం కాదు ఒక పేపర్ మీద రాసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఫస్ట్ 4 ఫండమెంటల్స్ నేర్చుకుంటే ఈజీగా ఆప్షన్స్లో ట్రేడ్ చేయొచ్చు, తక్కువ మనీతో ఎక్కువ అమౌంట్ మనం గెయిన్ చేయొచ్చు. ఎవరైతే మేము స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసాము, ఫ్యూచర్స్ తీసుకున్నాము, ఇన్ని షేర్స్ తీసుకున్నాము, లాస్ వచ్చిందన్న వాళ్ళు ఎలా ఆ లాస్ని రికవరీ చేయాలో కూడా ఈ స్ట్రాటజీస్ యూజ్ చేసి మనం చెప్తాను ఫ్రెండ్స్ మీకు. అందుకే మీరు అర్థం చేసుకుంటే మీ యొక్క లాస్ ఎంత ఉంది, లేదా మీరు ప్రాఫిట్ ఉంది, ఫ్యూచర్లో లాస్ వస్తే ఏం చేయాలి, లేదా ఇప్పుడు లాస్లో ఉన్నారు ప్రాఫిట్లోకి వెళ్ళాలి, మీ మనీ మీకు ఉండాలి అంటే ఏ స్ట్రాటజీలు యూజ్ చేయాలో కూడా చెప్తాను. అలా చెప్పినప్పుడు నేను ఎగ్జాంపుల్తో చెప్తాను ఫ్రెండ్స్, మీ మనీ ఎంత ఉంది, మీ స్టాక్స్ ఏం తీసుకున్నా నాకు తెలియదు కాబట్టి అర్థం చేసుకుంటే ఈజీగా మీరు వాటి నుంచి బయటపడవచ్చు. ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి మీకు ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తా ఫ్రెండ్స్ దీనికి, ఇప్పుడు మనం దీనికి అర్థం కాకపోతే ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఫ్రెండ్స్. ఇప్పుడు సపోజ్ మనం ఒక ఫ్లాట్ కొత్తగా కన్స్ట్రక్షన్ జరుగుతున్న ఫ్లాట్ కొందాం అనుకున్నాం ఫ్రెండ్స్, ఫ్లాట్ వచ్చేసి నార్మల్ వర్డ్స్లో చెప్తా ఫ్రెండ్స్, దానికి కొంచెం రిలేటెడ్గా అర్థం చేసుకోండి. ఫ్లాట్ కొందాం అనుకున్నాం, ఫ్లాట్కి 1 ఇయర్లో ఫ్లాట్ మనకి కట్టిస్తా అని చెప్పాడు బిల్డర్, దానికి వచ్చేసి మనం 1 లాక్ పే చేసాం. ఈ 1 లాక్ అడ్వాన్స్ పే చేస్తే మనకి ఫ్లాట్ 1 ఇయర్లో కట్టిస్తాను, 20 లాక్స్కి అప్పుడు మీకు ఫ్లాట్ ఇస్తాను అని చెప్పాడు అనుకోండి బిల్డర్. ఒక ఫ్లాట్ని ఒక బిల్డరు 1 ఇయర్లో కట్టిస్తాను, ఫస్ట్ 1 లాక్ అడ్వాన్స్ ఇవ్వండి, 20 లాక్స్లో నేను ఫ్లాట్ కట్టిస్తాను అన్నాడు. అయితే ఇంతలో న్యూస్ వచ్చింది ఫ్రెండ్స్, ఈ ఫ్లాట్ ఎక్కడైతే కడుతున్నారో ఆ చుట్టుపక్కల ఏరియాలో ఒక మంచి ఐటీ కంపెనీ వస్తుంది, అలాగే మెట్రో వస్తుంది, డెవలప్ అవుతుంది ఏరియా, ఇంకా రేట్లు పెరుగుతాయి కాబట్టి మనం 1 లాక్ అడ్వాన్స్ ఇద్దాం, ఇది కన్స్ట్రక్షన్ అయ్యేటప్పటికి అక్కడ ఏరియా అంతా డెవలప్ అవుతుంది, అలాగే మంచి మనీ వస్తాయి ఫ్యూచర్లో అని చెప్పి మీరు ఓకే అని చెప్పడానికి 1 లాక్ అడ్వాన్స్ పే చేశారు. ఈ అడ్వాన్స్నే ప్రీమియం అంటారు. ఇప్పుడు మీరేం చేస్తున్నారు ఫ్రెండ్స్, బయ్యర్, మీరు బయ్యర్గా ఉన్నారు, సెల్లర్ ఎవరు, ఈ బిల్డర్ ఎవరైతే ఉన్నాడో ఆయన మీకు సెల్ చేస్తున్నాడు. మీరు 1 లాక్ అనే అడ్వాన్స్ ఆయన పే చేశారు, అంటే 1 లాక్ అనే ప్రీమియంని ఆయనకి మీరు పే చేశారు. అంతేనా ఫ్రెండ్స్, 20 లాక్స్ అపార్ట్మెంట్ కోసం 1 ఇయర్కి మీరు 1 లాక్ అడ్వాన్స్ పే చేశారు, ఈ అడ్వాన్స్నే మనం ప్రీమియం అంటాం. ఈ 20 లాక్స్ అనేది స్ట్రైక్ ప్రైస్ అనుకోండి, మీరు బయ్యరు, ఎవరైతే బిల్డర్ ఉన్నాడో ఆయన సెల్లర్ అనుకోండి. ఓకే పే చేశారు, పే చేసిన తర్వాత ఒక 10 మంత్స్ అయింది, 10 మంత్స్ అయిన తర్వాత ఒక గవర్నమెంట్ ఏదో చేంజ్ అయిందో లేదా ఏదో న్యూస్ వచ్చి మీరు ఏం చేశారంటే న్యూస్ వచ్చి మీరు ఎక్కడైతే ఆ అపార్ట్మెంట్ కొందామనుకున్నారో ఆ ఏరియాలో మీకు
డెవలప్మెంట్ లేదు, వేరే ఏరియాకి షిఫ్ట్ చేస్తున్నారు, ఐటీ కంపెనీ అక్కడ వస్తుంది, ఇక్కడ రావట్లేదు టెక్నికల్ ప్రాబ్లం వల్ల, వేరే ఏరియాలో ఐటీ కంపెనీ వస్తుంది, మెట్రో కూడా అక్కడే వస్తుంది అన్నారు. మీరు ఇప్పుడు ఏం చేశారు, 20 ల్యాక్స్కి 1 ల్యాక్ అడ్వాన్స్ పే చేశారు. ఓకే, ఇప్పుడు పే చేశారు, ఏ ఏరియాలో అయితే వస్తుంది అంటున్నారు, 10 మంత్స్ తర్వాత ఇంకా మీరు 19 ల్యాక్స్ పే చేయాలి ఫ్రెండ్స్, అవునా? 1 ఇయర్లో మీకు కట్టింగ్ కానీ మీరు 19 ల్యాక్స్ పే చేస్తారు, అప్పుడు మీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తాడు. అయితే ఈలోపు ఈ న్యూస్ రావటం వల్ల ఇక్కడ మార్కెట్ రేట్ పడిపోయింది అనుకున్నా, పడిపోతున్నాయి రేట్ పడిపోతున్నాయి, ఇప్పుడు మనం 20 ల్యాక్స్ పెట్టి వేస్ట్ అనుకున్నాం. ఇంతలోకి ఇక్కడికైతే మళ్ళీ అదే కంపెనీ వెళ్తుంది, అక్కడే వస్తుంది అనుకున్నారు. ఈసారి కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేశారు ఐటీ కంపెనీ వాళ్ళు, గవర్నమెంట్ కూడా అనౌన్స్ చేసేసింది. ఇప్పుడు ఆ ఏరియాలో ఫ్లాట్, ఒక ఫ్లాట్ వచ్చేసి 15 ల్యాక్స్కే ఇస్తున్నారు అనుకోండి ఫ్రెండ్స్, ఆ ఏరియాలో ఒక ఫ్లాట్ వచ్చేసి 15 ల్యాక్స్కే ఇస్తున్నారు అనుకోండి, ఇప్పుడు మీరు ఇక్కడ కొంటారా లేకపోతే ఈ ఏరియాలో కొంటారా? నేనైతే మాత్రం ఇక్కడ కొంటాను ఫ్రెండ్స్, మీరు ఎక్కడ కొంటారు? ఎందుకంటే మీరు ఇప్పుడు 15 ల్యాక్స్ పే చేస్తే ఇదే ఫ్యూచర్స్లో ఉన్న అపార్ట్మెంట్ వస్తుంది, ప్లస్ అది ఇంకా ఫ్యూచర్లో డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక్కడ రావాలనుకున్న ఐటీ కంపెనీ, మెట్రో ఇవన్నీ ఈ ఏరియాలో వస్తున్నాయి, అప్పుడు మనం ఏం చేస్తాం, ఈ 15 ల్యాక్స్ పే చేస్తాం. అంతేగాని ఇక్కడ 1 ల్యాక్ కట్టాము, 1 ల్యాక్ పే చేసాం కాబట్టి ఇంకో 19 ల్యాక్స్ కట్టేసి ఇక్కడ అపార్ట్మెంట్ తీసుకుందాం అనుకోరు కదా ఫ్రెండ్స్. ఇక్కడ 15 ల్యాక్స్ పే చేస్తే మనకు అపార్ట్మెంట్ వస్తున్నప్పుడు 1 ల్యాక్ కోసం చూసుకుంటామా? 1 ల్యాక్ కోసం చూసుకుంటే 19 ల్యాక్స్ పే చేయాలి. అంటే ఇక్కడ మీరు 15 ల్యాక్స్ పే చేస్తే ఇక్కడ 1 ల్యాక్ పోయింది కాబట్టి మీరు 20 ల్యాక్స్ మీద ఇన్వెస్ట్మెంట్ మీ దగ్గర ఉన్నాయి, మీకు ఇక్కడ 1 ల్యాక్ పోయింది, ఇక్కడ 15 ల్యాక్స్, 16 ల్యాక్స్, ఇంకా 4 ల్యాక్స్ మిగులుతాయి కదా ఫ్రెండ్స్ మీకు, అవునా? అంతేగాని ఇక్కడ మీరు ఆ బిల్డర్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ ఐటీ కంపెనీ వస్తుందన్నారు, తర్వాత మెట్రో వస్తుందన్నారు, నేను మిమ్మల్ని నమ్మి కట్టాను, నాకు 1 ల్యాక్ నాకు ఇచ్చేయండి, ఆ ఏరియాలో తక్కువ ఉందంటే బిల్డర్ మళ్ళీ ఇస్తాడా ఫ్రెండ్స్? ఇయ్యారు కదా, మనం ఏమనుకున్నాం, అడ్వాన్స్ పే చేసాం, మనం కట్టిస్తే మనం 19 ల్యాక్స్ ఇస్తే మీకు బిల్డింగ్ ఇస్తా అంటున్నాడు, నాకు వద్దు నేను 19 ల్యాక్ కట్టను, 1 ల్యాక్ నాకు ఇచ్చే అంటే ఇస్తారా? ఇయ్యరు. కాబట్టి మనం ఏమనుకుంటాం, ఇక్కడ ఈ 1 ల్యాక్ పోతుంది అనుకుంటే 19 ల్యాక్స్ పే చేయాలి, దానికన్నా ఇక్కడ 15 ల్యాక్స్కే మనకి ఫ్లాట్ వచ్చేస్తుంది కాబట్టి మనకి ఇక్కడ ఈ 1 ల్యాక్తో పోల్చుకుంటే 16 ల్యాక్స్కే ఫ్లాట్ వస్తుంది అనుకుంటే ఇంకా మనకు 4 ల్యాక్స్ మిగిలినట్టే కదా ఫ్రెండ్స్. అట్లాగే ఆప్షన్ సెల్లర్కి ఆ ప్రీమియం మనం ఎట్లయితే ఈ అడ్వాన్స్ అయితే ఎట్లయితే ఇయ్యారో అట్లాగే ఈ సెల్లర్కి మనకు వెళ్ళిన ప్రీమియం ఉంటుంది కదా, అది మార్కెట్ అక్కడున్నా కూడా రాదు, మార్కెట్ కిందకు వెళ్ళినా కూడా వాళ్ళు పే చేయరు కాబట్టి ఆ ప్రీమియం అనేది సెల్లర్కి ఎప్పుడైనా సరే ప్రాఫిట్గా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, మార్కెట్ పెరిగితే ఓకే. ఇప్పుడు ఒకవేళ చూడండి ఫ్రెండ్స్, ఇదే సినారియాలో ఓకే, మీరు 1 ల్యాక్ పే చేశారు, అడ్వాన్స్ పే చేశారు 1 ల్యాక్, ఇక్కడైతే ప్రాఫిట్ చెప్పాను, ఇప్పుడు లాస్ ఎట్లా వస్తుందో చెప్తాను. 1 ల్యాక్ పే చేశారు అడ్వాన్స్, ఇప్పుడు ఇంకా 20 ల్యాక్స్ వచ్చేసి పే చేయాలి మొత్తం, అందులో 1 ల్యాక్ పే చేశారు కాబట్టి ఇంకా 19 ల్యాక్స్ పే చేయాలి. ఇప్పుడు 1 ఇయర్ అయిపోయింది, 1 ఇయర్ అయిపోయిన తర్వాత అక్కడ మంచి ఐటీ కంపెనీ వచ్చింది, బాగా డెవలప్ అయింది ఏరియా, ఇప్పుడు అక్కడ ఫ్లాట్ వచ్చేసి 25 ల్యాక్స్ చెప్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, అయితే 30 ల్యాక్స్ చెప్తున్నారు, 40 ల్యాక్స్ అనుకోండి. మీరు ఇప్పుడు ఎక్కువ చెప్తున్నారని చెప్పి ఈ బిల్డర్ వచ్చేసి నాకు 25 ల్యాక్స్ చెప్తున్నారు, బాగా డెవలప్ అయింది కాబట్టి నాకు 25 ల్యాక్స్ ఇవ్వండి, ఇంకా మీరు 24 ల్యాక్స్ ఇవ్వాలంటే 24 ల్యాక్స్ ఇస్తారా లేకపోతే 19 ల్యాక్స్ అడుగుతారా? ఎందుకంటే మీరు ఇక్కడ 1 ల్యాక్ అనే అడ్వాన్స్ ఇచ్చారు, అగ్రిమెంట్ చేసుకున్నారు కాబట్టి అది పెరిగినా కూడా మీకు బిల్డర్ అనే అతను మీరు ఇంకా 19 ల్యాక్స్ పే చేస్తే మీకు రిజిస్ట్రేషన్ చేయాలి. అలాగే ఇక్కడ కూడా సెల్లర్కి చూడండి ఫ్రెండ్స్, ఇదే ఎందుకంటే ఈ వన్ ఇయర్లో మీరు 19 ల్యాక్స్ పే చేసి ఇస్తాడు, అది ఎంత పెరిగినా కూడా మీకు 20 ల్యాక్స్కే పే చేయాలి. ఓకే, ఆయన 25 ల్యాక్స్ అని చెప్పిన 5 ల్యాక్స్ లాస్ వస్తుందని ఇవ్వకుండా ఉండడు కదా, మీకు 20 ల్యాక్స్కే ఇవ్వాలి. అలాగే ఫ్రెండ్స్ ఇంకొకటి, ఇప్పుడు ఇంకో సినారియో చెప్తా చూడండి, ఈ 1 ల్యాక్ వచ్చేసింది, 1 ల్యాక్ పే చేశారు అడ్వాన్సు, 20 ల్యాక్స్ 1 ఇయర్లో పే చేయాలనుకున్నాము, 1 ఇయర్ అయిపోయింది, 1.5 ఇయర్ అవుతుంది, 1.5 2 ఇయర్స్ అవుతుంది, ఈ బిల్డర్ వేరే వాళ్ళకి అమ్మేసుకుంటాడు, మీరు వెళ్ళి నాది నాకు ఇచ్చేయండి అని చెప్తే ఇస్తాడా ఫ్రెండ్స్? 1 ల్యాక్ ఇయ్యడు కదా. అందుకే మనం ఏమనుకుంటున్నాం, ఎట్లాగ అయిపోయింది డబ్బులు పే చేయాలి, ఎలా రావు కాబట్టి 1 ల్యాక్ వదిలేసుకుంటాం, ఆ 1 ల్యాక్ కూడా అతనికి అడ్వాన్స్ ఏదైతే ఇచ్చామో ఆ సెల్లర్కి ప్రాఫిట్ కాబట్టి ఈ సినారియోలో కూడా, అంటే టైం డికే అయిపోయింది, మనం అనుకున్న టైం కల్లా అయిపోయింది కాబట్టి అప్పటికి కూడా సెల్లర్కి ఈ బిల్డర్ అనే అతను సెల్లర్ ఎవరైతే ఉన్నారో అతనికి 1 ల్యాక్ కూడా ప్రాఫిట్గానే ఉంటుంది. ఇప్పుడు అర్థమైంది కదా ఫ్రెండ్స్, ఇలా ఎగ్జాంపుల్గా చెప్పాను. అంటే ఇదే సినారియోలో ఒకసారి పెరుగుతుంది అనుకుంటే ఇట్లా ఉండదు, సెల్లర్కి ఈ 3 సినారియోలు, ఈ టైం డికే అంటే ఏంటి, తర్వాత మనం పే చేసింది ఎలా ప్రాఫిట్గా ఉంటుంది, ఇది మనకు ఈజీగా అర్థమవుతుందని మీకు చెప్పాను ఫ్రెండ్స్. జస్ట్ 1 ల్యాక్ 20 ల్యాక్స్ అని కాదు చెప్పాను, అర్థమవుతుందని. ఓకే ఫ్రెండ్స్, అలాగే చూడండి బ్రేక్ ఈవెన్ పాయింట్ గురించి చెప్పాను కదా ఫ్రెండ్స్, ఇది కూడా ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఎట్లా ట్రేడ్ చేయొచ్చు ఈ స్ట్రాటజీ. ఇప్పుడు సపోజ్ మనం ఈ సెల్ జోన్లో ఉన్నాము, ఇది సెల్ జోన్ ఇది బై జోన్. ఇప్పుడు కరెంట్ మార్కెట్ క్లోజింగ్ ప్రైస్ వచ్చి 20,350 దగ్గర క్లోజ్ అయింది, నాకు తెలుసు ఇది
బై జోన్లోకి వెళ్ళి ఇక్కడ సస్టైన్ అవ్వాలి, దీనిపైన సస్టైన్ అయితేనే వెళ్తుంది, ఇంకో 10 డేస్ 15 డేస్ ఉంది ఎక్స్పైరీ, ఈ పైకి వెళ్తేనే వెళ్తుంది అని తెలుసు, సస్టైన్ అయితే, కానీ ఇది బ్రేక్ అయ్యి వెళ్ళదు అని నాకు తెలుసు. కాబట్టి అప్పుడు నేను ఏం చేస్తాను, 20,500 సిఏని సేల్ చేస్తాను, సిఈని ఇప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు 20,500 సిఈని సెల్ చేస్తా. ఇది నాకడ ఆప్షన్ అంటాం సార్, చెప్తాను 20,500 సిఈని సెల్ చేస్తా. ఇది వెళ్ళదు, ఈ ఏరియాలోనే మూవ్ అవుతూ ఉంటుంది కాబట్టి మనకి ఈజీగా ప్రాఫిట్ వస్తుంది. అలాగే బై సైడ్ కూడా ఎలా చేయాలో నెక్స్ట్ చెప్తా. అలా ముందే మనం ఇది రేజ్ అయిపోదు, లేదా బై సైడ్ వచ్చాం, బై సైడ్ వచ్చేసి ఇక్కడికి వచ్చింది, ఇక్కడ నుంచి రిజెక్ట్ అయ్యి మళ్ళీ పైకే వస్తుంది బై జోన్లో, ఎందుకంటే సస్టైన్ కాలేదు కాబట్టి పైకే వస్తుంది. కాబట్టి నేను ఈ ఆప్షన్ తీసుకుంటా, ఈ ఆప్షన్ ఉన్నప్పుడు ఇది చూసుకుంటా కాబట్టి 20,250 వచ్చేసి పుట్ ఆప్షన్ సెల్ చేస్తా, ఇలాగే బై ఆప్షన్. అలాగే మనం ఇలా ఈజీగా ఐడెంటిఫై చేయగలిగితే ఫ్రెండ్స్, ఈజీగా ట్రేడ్ చేసి కూర్చోవచ్చు, రోజు చేయక్కర్లేదు. ఇలా ఆప్షన్స్ ఎలా ట్రేడ్ చేయాలనేది నేను నెక్స్ట్ ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను. నెక్స్ట్ వీడియోస్లో నేను ఫర్దర్ వీడియోస్లో ఏ స్ట్రాటజీలు ఎట్లా ఉంటాయి, ఈ 4 ఆప్షన్స్ అయిపోయిన కాల్ ఆప్షన్ బై కాల్ ఆప్షన్ సెల్, పుట్ ఆప్షన్ బై పుట్ ఆప్షన్ సెల్, ఈ 4 వీడియోస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ నేను ఎలా చేయాలని మీకు చెప్తాను. ఫస్ట్ అయితే ఫ్రెండ్స్ వీటిని జస్ట్ నేను నార్మల్ లాంగ్వేజ్లో అందరికి అర్థమవ్వాలని చెప్తున్నా ఫ్రెండ్స్, అంతేగాని వేరే వర్డ్స్ ఉన్నాయి వాటిని యూజ్ చేయట్లేదు మీరు అనకండి, అర్థం కావాలి మనకు, అర్థమైతే చాలు. అంతేకాని చెప్పి ఇప్పుడు నేను ఎగ్జాంపుల్కి 1 లాక్ అన్నాం కానీ 1 లాక్ పే చేయం కదా, అట్లాగే జస్ట్ ఎగ్జాంపుల్కి చెప్తున్నాను అర్థం కావాలి, ఎలా అర్థం చేసుకుని మనం ట్రేడ్ చేయాలి. మనం ట్రేడ్ చేయడం ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, వర్డ్స్ టర్మ్స్ ఎలా వాడుతున్నాము కాదు, ఏ స్ట్రాటజీని ఎప్పుడు ఇంప్లిమెంట్ చేయాలో తెలిస్తే చాలు. అందుకే నేను ఇలా చెప్తున్నాను, ఇలా ఈజీగా మనం సెల్ జోన్ బై జోన్ నేను చెప్పినట్టు ఐడెంటిఫై చేయగలిగితే, నేను చెప్పాను కదా ఫ్రెండ్ వీడియోలో కూడా చెప్తున్నా ఇక్కడికి వచ్చినప్పుడు ఆప్షన్స్ ఎలా సెట్ చేయాలని, అలా మనం ఈజీగా ట్రేడ్ చేయడానికి యూజ్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్ ఈ యాప్ ఇది కొంచెం అర్థం కాకపోయినా 1-2 సార్లు చూడండి ఫ్రెండ్స్, ఈజీగా అర్థం చేసుకోండి. ఎందుకంటే ఫర్దర్గా వచ్చే స్ట్రాటజీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వీటి మీద ఎక్కువ డిపెండ్ అయి ఉంటుంది, సెల్ ఆప్షన్ మీదే. అందుకే మీరు అది పుట్ కానీ బై కాల్ కానీ దేని మీదైనా సరే సెల్ సైడే ఎక్కువ ఉంటాయి కాబట్టి బాగా అర్థం చేసుకోండి. మీకు అప్పుడు మాత్రమే మిగతా ఏదైతే ఫ్యూచర్లో చెప్పాలనుకుంటున్నాను స్ట్రాటజీస్, ఆ స్ట్రాటజీస్ ఈజీగా అర్థమవుతాయి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఓకే, ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా అనిపించింది అనుకుంటున్నాను. అయితే ఒకవేళ యూస్ఫుల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఫ్రెండ్స్ నేను టెలిగ్రామ్ ఛానల్లో లైవ్ కాల్స్ కూడా ఇస్తున్నాను, ఇంట్రాడే కాల్స్, ఆప్షన్స్ కాల్స్. ఎవరైనా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, జాయిన్ అవ్వండి. అలాగే ఈ వీడియో ఐ కార్డ్లో అలాగే ఎండ్ కార్డ్లో కూడా నేను పార్ట్ 1 పార్ట్ 2 కూడా పెడతా ఫ్రెండ్స్, ఎవరైతే చూడలేదో వాటిని కూడా చూడండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.